హైవరం నా పేరు సైక్రమ్. మీరు చూస్తున్నారు సైక్రమ్ టెక్. తెలుగు ఫ్రెండ్స్, మనం టెక్ న్యూస్ ఎపిసోడ్ 10కి అయితే అందరికి స్వాగతం. సో ఇప్పుడు మన టైం వచ్చేసరికి మనకు 5:15 PM అయితే అవుతుంది. అండ్ మనకు డేట్ వచ్చేసరికి ఇవాళ 23rd of November అండ్ మనకు 2020 ఇయర్ వచ్చేసరికి. అండ్ మనకి లేట్ చేయకుండా న్యూస్లోకి అయితే వెళ్ళిపోతాం. న్యూస్లోకి వెళ్ళిపోయే ముందు మనం ఒక చిన్న అనౌన్స్మెంట్ మీకు ఏంటంటే, సో ఇవాళ రెడ్మీ నోట్ 9 ప్రో గురించి కూడా మనకు చాలా లీక్లు ఇచ్చాయి. సో రెడ్మీ నోట్ 9 ప్రో 5G ప్రాసెసర్తో రాబోతుంది ఆ విషయం అనేది తెలిసింది. బట్ అది మనకు ఇండియాలో కాదు, చైనాలో. సో అందుకోసమే మనకు నేను దాని గురించి ఏ ఇన్ఫర్మేషన్ అయితే కవర్ చేయలేదు, ఎందుకంటే మనకు చైనాలో లాంచ్ అయ్యేదాని వల్ల మనకి ఎటువంటి లాభం అయితే లేదు. మనకి ఇండియాలో లాంచ్ అయితేనే మనకు ఇండియాలో అయితే లాభం అయితే ఉండదు. సో దాని గురించి నేను ఎటువంటి న్యూస్ అయితే కవర్ అయితే చేయలేదు. సో మనం ఇప్పుడు వచ్చేసరికి మనం ఫస్ట్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోతాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి మనకు పోకో M3 ఏదైతే ఉందో, సో దీన్ని మనకు ప్రాసెసర్ అయితే వీళ్ళైతే కన్ఫర్మ్ అయితే చేశారు. మొన్న డిజైన్ కన్ఫర్మ్ చేశారు అండ్ ఇప్పుడు వచ్చేసరికి ప్రాసెసర్ అయితే కన్ఫర్మ్ అయితే చేశారు. సో ఇది వచ్చేసరికి మనకు స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్తో అయితే రాబోతున్నట్టు ఇన్ఫర్మేషన్. సో ఇది వచ్చేసరికి మనకు రేపే లాంచ్ అవుతుంది. రేపు లాంచ్ అయిన తర్వాత మనం చూద్దాం ఇది స్పెసిఫికేషన్స్ ఎలా ఉంటాయి అండ్ ఇది మనకు ఇంకా మిగతా స్పెసిఫికేషన్స్ ఏముంటాయి, కెమెరా ఏం తీసుకొస్తారు, బ్యాటరీ ఏం తీసుకొస్తారు అనేది మనం అయితే రేపైతే వెయిట్ చేసేసి చూద్దాం. సో అది కూడా నేను రేపు మీకు టెక్నిక్స్లో అయితే చెప్తాను దాని పూర్తి ఇన్ఫర్మేషన్స్. సో దాని గురించి మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే నా ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసి ఉంచి OnePlus 9 ఏదైతే ఉందో, సో దీని రెండు ఏమి చేస్తాను మళ్ళీ మనకు కొన్ని అయితే లీక్ అయితే అయ్యాయి. అండ్ ఇది వచ్చేసరికి మనకు మిడ్ ఆఫ్ మార్చ్లో రాబోతున్నట్టుగా కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. సో పైనసారి అయితే మనకు ఏప్రిల్లో లాంచ్ చేశారు వాళ్ళు, బట్ ఇప్పుడు వచ్చేసరికి ఇంకొంచెం ఎర్లీగా మార్చ్లోనే తీసుకొస్తారు అన్నట్టుగా మనకు రూమర్స్ అయితే వస్తున్నాయి. సో ఇది ఎంతవరకు అనేది ఎంతవరకు అవద్దాం అనేది మనం వెయిట్ చేసేసరికి మనకు సామ్సంగ్ నుంచి S21 Ultra అండ్ మనకు సామ్సంగ్ Z Fold 3 ఈ రెండు ఫోన్స్కు మనకు వచ్చేసరికి ఏస్పిన్ సపోర్ట్ ఉంటున్నట్టుగా మనకు ఒక కొరియాకు చెందిన రిపోర్టర్స్ అయితే రిపోర్ట్ అయితే ఇచ్చారు, కొంతమంది అయితే రిపోర్ట్ అయితే ఇచ్చారు. సో అండ్ మనకు వచ్చేసరికి ఈ Z Fold 3 ఏదైతే ఉందో ఇది వచ్చేసరికి మనకు 2021 జూన్లో వస్తుంది అన్నట్టు కూడా ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళైతే ఇస్తున్నారు. సో ఎగ్జాక్ట్గా మనకు తెలియదు, బట్ ఈ కొన్ని రూమర్స్ అయితే వచ్చాయి మనకు సామ్సంగ్. సో మనకు వచ్చిన రూమర్స్ ప్రకారం, చాలా రూమర్స్ ప్రకారం అయితే నోట్ సిరీస్ అయితే డిస్కంటిన్యూ అయిపోతుంది అన్నట్టు న్యూస్ అయితే వస్తుంది. సో మేబీ డిస్కంటిన్యూ కావచ్చు. సో అది కంటిన్యూ అయితేనే బెటర్ అనేది నా ఒపీనియన్. సో మీ ఒపీనియన్ ఏదో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. సో నోట్ సిరీస్ కంటిన్యూ కావాలా లేకుంటే డిస్కంటిన్యూ అయితే బెటర్ అనేది మీ ఒపీనియన్ ఏదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో నా ఒపీనియన్ ప్రకారం అయితే కంటిన్యూ అయితేనే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. సో మీ ఒపీనియన్ ఏందో మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. మనకు డిస్నీ నుంచి డిస్నీ వచ్చేసరికి మనకు ఇండియాలో ఆన్లైన్ స్టోర్స్ అయితే ప్రారంభించింది. సో ఇప్పుడు మనం వచ్చేసరికి మనం ఏం కొనుక్కోవాలని అనుకున్న థర్డ్ పార్టీ సైట్స్ ద్వారా అండ్ థర్డ్ పార్టీ వెబ్సైట్స్ ద్వారా మనం అయితే కొనుక్కోవాల్సి వచ్చేది. సో బట్ ఇప్పుడు వచ్చేసరికి వీళ్ళే మనకు ఇండియాలో అయితే ఆన్లైన్ స్టోర్ అయితే తీసుకొచ్చారు. మీరు టాయ్స్ కొనుక్కోవాలనుకున్న మార్వెల్స్ ఇవి ఏవి కొనుక్కోవాలనుకున్నా మనం ఇప్పుడైతే డైరెక్ట్గా డిస్నీ స్టోర్లోకి వెళ్ళి అయితే కొనుక్కోవచ్చు. డిస్నీకి సంబంధించిన వస్తువు మనకు INRSS నుంచి ఇండియన్ నేషనల్ రిలీజియన్ నావిగేషన్ సిస్టమ్ నుంచి. సో ఇది వచ్చేసరికి మనకు తెలిసింది మనకు ఇస్రోకి సంబంధించింది. సో మనకు నావిక్ చిప్ ఏదైతే ఉందో దానికి సంబంధించింది. సో దీన్ని వచ్చేసరికి మనకు ఐఎం మనకు ఒక ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్. సో ఈ ఆర్గనైజేషన్ అనేది మనకు ఇండియన్ నావిక్ సిస్టమ్ అనేది ఒక 4th టాప్ ఇన్నోవేషన్లో ఒకటిగా మనం అయితే వీళ్ళైతే మనకు గూగుల్ నుంచి గూగుల్ అనేది ఒక కొత్త యాప్ మీద అయితే వర్క్ అయితే చేస్తున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో అది మనకు ప్లేస్టోర్లో కూడా వచ్చింది ఉంది, మీరు చూసుకోవచ్చు, ఎర్లీ యాక్సెస్లో వస్తుంది. సో ఈ యాప్ వచ్చేసరికి మనకు టాస్క్ మేట్, ఇది వచ్చేసరికి దీనిలో సర్వీస్ అనేవి ఉంటాయి. సో సర్వీస్ అనేవి కంప్లీట్ చేయడం ద్వారా మనం మనీ అయితే ఎన్ని వేసుకోవచ్చు అన్నట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. బట్ ఇది నేనైతే ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయడానికి ట్రై చేశాను, బట్ ఓపెన్ చేయాలంటే మనకు రిఫర్ కోడ్ అయితే అడుగుతుంది. సో రిఫర్ కోడ్ అయితే నేను గూగుల్లో ట్రై చేశాను, గూగుల్లో అయితే దొరకలేదు. దాన్ని బట్ ఇంకా నేను ఎక్కడైతే ట్రై చేయలేదు. సో రిఫర్ కోడ్ అయితే ఖచ్చితంగా కావాలని అడుగుతుంది. సో ప్రజెంట్ వచ్చేసరికి, సో మీరు ఎవరైనా రిఫర్ కోడ్ మీ దగ్గర ఉంటే మీరు ఒకసారి యాప్ని ఎర్లీ యాక్సెస్ ద్వారా మీరైతే ఒకసారి అయితే ట్రై అయితే చేయొచ్చు. సో ఇది ఎలా వర్క్ అవుతుంది అండ్ సర్వీస్ అని మనకు కరెక్ట్ ఇస్తుందో లేదా అనేది మనం చూద్దాం. సో మనకు గూగుల్ వాళ్ళది గూగుల్ సర్వీస్ కూడా ఉంటుంది, మన దాంట్లో సర్వీస్ అనేవి ఎక్కువ రావు, ఎప్పుడో ఒకటి వస్తుంది. సో అవి ఇప్పుడు కూడా ఇవి కూడా రావట్లేదు సరిగ్గా, మనకు ఎందుకో ప్రాబ్లం అయితే తెలియదు, బట్ అవి సర్వీస్ కూడా రావట్లేదు. బట్ మనకి ఇప్పుడు వచ్చేసరికి ఇదైతే మనకైతే వీళ్ళు ఒక టాస్క్ మెటా అని చెప్పేసి ఒక ఇంకో సర్వే యాప్ని అయితే లాంచ్ చేస్తారు. సో ఇది ఎలా వర్క్ చేస్తుంది అనేది మనం వెయిట్ చేసేసరికి మనకు ఓలా నుంచి ఓలా వచ్చేసరికి మనకు ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే లాంచ్ అయిపోతుంది. సో ఎప్పుడు వచ్చేసరికి మనకు January 2021లో అయితే ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే లాంచ్ అయితే చేయబోతున్నారు. సో ఇది వచ్చేసరికి మనకు 3.9 సెకండ్స్లో 0 నుంచి 40 వరకు పికప్ అయితే ఉంటుంది అన్నట్టు వీరైతే ఇన్ఫర్మేషన్ ఇది చేస్తున్నారు. సో మనకు ఇది లాంచ్ అయిన తర్వాత చూద్దాం. సో మనకు రైల్వేలో ఇది ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది మనమైతే
లాంచ్ అయిన తర్వాత మనకు సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ A12 ఇది వచ్చేసరికి మనకు బ్లూటూత్ సర్టిఫికేట్ అయితే పొందింది. సో ఇది మనకు త్వరలోనే ఇండియాలో అయితే లాంచ్ అయితే మీడియాటెక్ నుంచి. మీడియాటెక్ వచ్చేసరికి మనకు 6 నానోమీటర్ మీద MT6893 ప్రాసెసర్ అనేది మనకు బిల్డ్ చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో ఉన్న రూమర్స్ ప్రకారం అయితే సో ఇది త్వరలోనే కూడా లాంచ్ చేస్తారన్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో ఈ ప్రాసెసర్ వచ్చేసరికి మనకు 865 ప్రాసెసర్కి ఈక్వల్గా ఉంటుంది. ఈక్వల్ కంపారిజన్ అనేది ఈక్వల్గా ఉంటుంది. సో పర్ఫార్మెన్స్ అనేది సేమ్ ఉంటుంది 865 స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్కి అండ్ మనకు మీడియాటెక్ ఈ కొత్త ప్రాసెసర్కు సేమ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది అన్నట్టు కూడా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో బట్ ఇది మనకు లాంచ్ అయిన తర్వాత ఇద్దాం. సో ఇది అసలు తీసుకొస్తారో లేదు కూడా తెలియదు, బట్ ఇది రూమర్ అయితే మనకైతే ఒకటి అయితే లీక్ అయితే అయింది. సో ఈ విధంగా బట్ మనం వెయిట్ చేసి అయితే చూద్దాం. సో వీళ్ళు తీసుకొస్తారు, తీసుకొస్తే మనకు అది ఎంత పర్ఫార్మెన్స్ ఉంటుంది. సో 665 కాంపిటీషనా లేకుంటే ఇంకా తక్కువనా లేకుంటే ఇంకా 865 కాంపిటీషన్ 875 కాంపిటీషన్ లేకుంటే దీనిలో 660లోనే ఆగిపోతుందా అనేది మనం వెయిట్ చేసి. వచ్చేసరికి మనకు యాపిల్ నుంచి యాపిల్ ఐఫోన్స్. సో నిన్న వచ్చేసరికి ఒక చైనాకి చెందిన డెలివరీ బాయ్ వచ్చేసరికి మనకు 80 లాక్ వర్త్ ఐఫోన్స్ 12 ప్రో మ్యాక్స్ ఫోన్స్ అనేవి దొంగతనం చేశాడు. అండ్ అది వచ్చేసరికి 14 యూనిట్స్ అయితే దొంగతనం చేశారు. సో ఇప్పుడు వచ్చేసరికి ఒక అమెరికాలో ఒక దొంగల ముఠా ఏదైతే ఉందో, సో దొంగల గ్యాంగ్. సో ఈ గ్యాంగ్ వచ్చేసరికి ఒక ట్రక్నే హైజాక్ చేసినట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఈ ట్రక్ని హైజాక్ చేసి వీళ్ళు వచ్చేసరికి 50 కోట్ల విలువ గల ఐఫోన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని వచ్చేసరికి వీళ్ళు దొంగలించుకుపోయారు. సో ఈ ఇన్సిడెంట్స్ అనేది మనకి అమెరికాలో జరిగింది. సో దీని గురించి మనకి యాపిల్ ఏదో స్పందిస్తున్నది మనమైతే చూడాల్సిందే, మనం ఆగి చూడాల్సిందే. సో ఈ వీడియోలో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసుకోండి అండ్ నా ఛానల్ మర్చిపోకుండా ఖచ్చితంగా ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూడడానికి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఐ విల్ సీన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ దిస్ సైక్లిన్ సైనింగ్ అవుట్. బాయ్.